ముందుగా వార్తల వివరాలు చూద్దాం. కార్యక్రమానికి సభాధ్యక్షుడు రామలింగారెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు డాక్టర్ విజయవాస రెడ్డి, డిప్యూటీ చైర్మన్ గారు, అదేవిధంగా సోదరి వాసంతి గారు, అదేవిధంగా రామలింగారు డిప్యూటీ చైర్మన్ వెంకటేశ్వరరావు గారు, మరి చాలా మంది జర్నలిస్టులతో, అదేవిధంగా మా మిత్రుడు ఆదిరాణి గారు, తర్వాత వైబ్రెడ్డి గారు, మీరందరికీ నమస్కరిస్తూ, ఆకలికి అన్నము వేదనకు ఔషధం, ఆకలికి అన్నము వేదనకు ఔషధం. ఆనందం పొందిస్తారంటే చాలా మంది మునిగిపడి ఈ ఆహ్వానం తింటే బాగుంటుందా అనే అన్నము అసెంబ్లీలో మన ఉపయోగంలో జరిగిన ఆ రోజు చాలా మంది విమర్శిస్తారు. నేను చెప్పాను మీ పుట్టుకుంటుంది లేకపోతే నువ్వు దాన్ని ఇవ్వాల్సిన పడలే, నీకు ఎవరు బలవంతం పెట్టాను తినాలని తినాలని అని చెప్పాను. ఆయన ప్రయత్నం చేశాడు జనం తీసుకెళ్ళాలి, నేను ఇది దీని ప్రాణహాన్ని ఎదుర్కోటి అనుకోటి మాకు హ్యాపీగా ఉంది, పని చేస్తూ చేస్తుందో లేకపోతే తినకో తినమని తెలిసి విమర్శించు చెప్పేసి నేను కూడా ఆలోచించింది. కాకాన్ని కోరుతుంది అని బాగా జనం తీసుకెళ్ళాడు, ఆనందే ప్రమాణాలు పేరు సంపాదించారు, ఒక రూపాయి కూడా ఎక్కడ డబ్బు తీసుకుని విధానాలు కూడా తీసుకునే సందర్భం లేదు. అటువంటి దాన్ని మనం ప్రోత్సహించాలి, ఎందుకో ప్రయత్నం చేస్తున్నాం, మంచి ప్రయత్నం చేస్తున్నాం. విమానాన్ని కనుక్కోవడానికి ఈరోజు కనుక్కోవడానికి ఈరోజు గాలి లేకుండా, ఈరోజు విమానాన్ని కనుక్కోవడానికి ఇమీడియట్ గాలి లేకుండా ఒక ప్రయత్నం చేస్తున్నాం, మనం ప్రోత్సహిస్తాం. మరి జర్నలిస్టు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 190 మంది చనిపోవడం, అదేవిధంగా అనుకున్న జిల్లాలో కూడా 100 మంది చనిపోవడం అంటే నిజంగా ఒక గుర్తుపరమైనటువంటి విషయం. ఎందుకంటే నేను అనుకున్నవాళ్ళు చాలా మంది మా గుర్తు అన్నీ ఉన్నాయి అంటే అనుకున్నాం, మన పాప ఉన్నాయి, మా పనులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు తెలవాలి కొన్ని విషయాలు జరిగినాయి. చాలా మంది తెలిసి ఉంటుంది నేను నాకు డబ్బు దగ్గర ఉంది, నాకు పాపలు ఉన్నాయి, నాకు పనులు ఉన్నాయి అనుకున్నాను అని వాళ్ళందరికీ కరోనా వచ్చిన తర్వాత మాట్లాడితే రోడ్డు విషయం అలా ఆకలికి అన్నము వేదన పంపడం అని చెప్పేసి మనం ప్రోత్సహించాలి. ఈరోజు ఆయన ఈ రోజు మనం అనంతపురం కనుగొని చంద్రబాబు వచ్చిందంటే ఆయన ఆనందయ్య శ్రమ ద్వారా ఆయన ప్రయాస పడిన ప్రయాస ద్వారానే ఇంత దూరం వచ్చి ఇంతమంది దాని మీద నమ్మకం వచ్చి తింటున్నారు, ఆ మందు తీసుకుంటున్నారు, ఆ మందు సేవిస్తున్నారు అంటే మన మందు కూడా అనుసరించాలి. దాంట్లో జర్నలిస్ట్ అంటే ఇంతమంది రాష్ట్రాలు చనిపోవడం చాలా దురదృష్టం. న్యూస్ అంటే ఎవరైనా కరెక్ట్ మీనింగ్ చెప్పమా, న్యూస్ ఎవరైనా కరెక్ట్ మీనింగ్ నాలుగు ప్రాంతాల నుంచి వచ్చే వాటిని క్రోడీకరించుకొని జనానికి ఏ న్యూస్ అయితే మంచిది, ఏ న్యూస్ అయితే జనానికి చొప్పించి దానికి మంచిదా కాదా అని ఆలోచన సరళ ఆ సరళ శక్తిని ఉపయోగించేవాడే జర్నలిస్ట్. జర్నలిస్ట్ చాలామంది హత్య చేశారు, ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు కెమెరా కానీ కోరి అని కోరి అని యూజ్ చేసి అసామీ కార్యకలాపాలను షూట్ చేసి పేర్లు రాసి మనందరికీ పంచిపెట్టేవాడే జర్నలిస్ట్. ఇద్దరు పూర్వకాలంలో పోస్టర్ కోసం ఏ విధంగా యూజ్ చేసేవాళ్ళు ఈరోజు పేపర్ తెలవడం ఏదన్నా ఆరు పేపర్ కనబడితే ఎక్కడ నచ్చాడో పేపర్పై ఉండబోడు ట్యాగ్ ఏ పేపర్ అని చెప్పేవాడు చాలా. నేను దాని నేను ఎందుకంటే పొద్దునే 4 మంది చేశాను అంటే కనీసం 5 రోజులు పేపర్ కనబడాలని హెడ్లైన్స్ చూడాలి. అలా మరి జర్నలిస్ట్ అనే జర్నలిజం అంటూ మొత్తమైనటువంటి సందేహం. మీరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మీకు తెలుసా, ఆయన విశ్లేషణ వింటే నిజంగా జర్నలిజం అనేది అంత పవర్ఫుల్ సబ్జెక్ట్. ప్రపంచ దేశాలు గడగడానికి నేను మన పిల్లలు కూడా భయపడిన ఒక్క పేపర్ వ్యతిరేకంగా రాస్తే నా కుమ్మ ముందు అని చెప్పేసి ఆయన అంటే ప్రపంచ దేశాలను గడగడం మానించినటువంటి నాజీ నియంత హిట్లర్ నేను నాకు వ్యతిరేకంగా ఒక పేపర్ రాస్తే తప్పలేను భయపడతానని చెప్పేసి నాకు తడుపుతుందని చెప్పేసి చాలా మంది నిపుణులను కాల్చబడింది. అంటే ఒక పత్రిక ఎంత పవర్ఫుల్గా మనం సామాన్యంగా ఆలోచన చేసే అది మనం దొరకాల్సి అదే ఇద్దాము సిడీస్ ఈ ఆర్మోన్ ఫోర్సెస్ సంబంధించినటువంటి సిడీస్ వాళ్ళు తెలుస్తుంది అటువంటి శక్తి మంత్రమైనటువంటి శక్తి అనేటువంటి పత్రికారం. ఆ పత్రికారంలో పనిచేసే వాళ్ళు మరి అనుకోరు వాళ్ళు ఎక్కడ సాయం చేయాలి,
ఎందుకంటే కరోనా ఈ టైంలో కూడా నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ద్వారా పిఎంఓ గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మన ప్రభుత్వ రామగారి చెప్పినట్టు ఎటువంటిది ఏ సహాయం అడిగినారో నాకు నేను సహాయం చేసి గవర్నమెంట్ దృష్టి కూడా 5 లక్షలు ఇప్పిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి డెఫినెట్గా అడుగు వెళ్ళిపోయకుండా అవి ఏం చేస్తాను నేను నా ముందు కృషి చేస్తానని చెప్పేసి వచ్చేసే సెషన్లో మరి సీఎం గారితో మాట్లాడి ఒకసారి ఇప్పుడు తీసుకుని ఎస్పెషలీ మరి జర్నలిస్ట్ ఇప్పుడు తీసుకుని మీ సమస్యలను కూడా మరి జీవితం కృషి తీసుకెళ్తాను. ఒకటి నేను పత్రికలు వేదాలు వినిపిస్తున్నాను, ఒకటి నేను పత్రికలు ఈ మధ్య చాలా విపరీతంగా వికృతంగా రాస్తున్నాను. తర్వాత నిన్న చెప్పిన కూడా వచ్చింది పోస్టేజ్ పట్టాలని, అంటే సంబంధం లేని వాళ్ళు చేస్తే కూడా కొడుకులో వినిపించినందు దానిలో అన్నీ కూడా కరెక్ట్ కాదు. అన్నీ కూడా మరి మనం ఇంకా కూడా చూసాం, ఇంకా కూడా ప్రజలకు ఇంకా మీ గవర్నమెంట్ సహాయం పడవకుంటే హెడ్లైన్స్ లేకుంటుంది, న్యూస్ పత్రం లేకుంటుంది, అది కూడా కాకుండా ఇంకా కూడా నీట్గా తీసుకెళ్ళి ప్రజలకు అతి చేరువలు అందించుకునే శక్తి ఒక పిల్లలకే ఉంది. అది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ బెంగాలీ కానీ ఉర్దూ కానీ సంస్కృతం కానీ మీకు ఉన్నటువంటి బలం మీకు తెలుసు. మీరు ఆంజనే ఆంజనే ఉంటే సముద్రం లంగిపోయి లంగించు కోరికలు పోతుందా తెలుగు చదువు పేరు లంగపోయి పడతామంటే అక్కడ శక్తి ఉన్నటువంటి చదువు మరి ఈరోజు కరణం ద్వారా 100 మంది చనిపోయినట్టే నేను చాలా దురదృష్టమైనటువంటి సంఘటన తెలుసుకుంటాను. మరి ఈరోజు మన రామగారి గారు మనం గ్రీన్ చెట్లతో స్వాగతం పలికి చెట్లు చెట్లు పూర్తించి మరి బైక్ తీసినందుకు ఆయన కృతజ్ఞతలు. మరి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కరోనా కాలంలో చాలా మంది పొందుకున్నారు, చాలా మంది అసలు మేము గాలి లేక తిండి లేక ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు స్వచ్ఛంద సంస్థలు బయటకు వచ్చి ఇప్పుడు హాస్పిటల్లో అన్నమంటాం కదా, ఇప్పుడు నాతో అన్నమంటున్నాం. అటువంటి ప్రోగ్రామ్స్ మీకు ఎన్నో అవకాశం ఉండి అవకాశం సద్వినియోగం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు చాలా ఉంది. కనుక మరి మనకు ఈ ప్రపంచ దేశాలే అసలు అమెరికానే భయపడింది కరోనా నుంచి గజలకు ఉండిపోయింది, కొంతమంది నొప్పి వెళ్ళిపోయిన రాష్ట్రం వాళ్ళు అసలు ఈరోజు అమెరికా బడ్జెట్ 70% గండి పడింది. అంటే 2016లోనే 3 ఇవ్వస్తుంది. ఎవరు చెప్తుంది 1952కే తాపట్లో భారతదేశం అని చెప్పేసి డాక్టర్ మన డాక్టర్ నాగేడి గారు తాపట్లో భారతదేశం అది ఉండవలే అనుభవం చదువుకుంటే బాగుంది. అది చదువుకునే ఈరోజు అనుకుంటున్నాం ఏ రోజు లేదు, ఏ రాష్ట్రం లేదు, యూపీ 3 నెలల జీతాలు లేదా ఉద్యోగులు 3 నెలల పెన్షన్ పెన్షన్ జీతాలు లేదా, అదేవిధంగా రాజస్థాన్ జీతాలు లేదా, మన రాష్ట్రంలో 300 లేట్ అయితే ప్రతి పుంకాలు పుంకాలుగా రాసి చదువు అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పటికీ ఇప్పుడే మించిపోయింది మన రాష్ట్రంలో ఉన్న కరోనా బాగా కంట్రోల్ ఉంది. మరి ఏదో ఉన్నప్పుడు ఉన్నాయి వచ్చిన కోసి అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అన్ని కంట్రోల్ చేసుకునే ముందుకెళ్తే మనకు బంగారు పాట బంగారు పోషక ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇవ్వడం వచ్చే రాము గారి లేదు దానికి మరొకసారి